జై శ్రీమన్నారాయణ. ప్రతి మనిషి జీవితంలోనూ వచ్చే ప్రతి కష్టము కూడా రూపాయితో ఉంది, రూపాయితోనే కష్టం అని అనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే భగవంతుణ్ణి కొన్ని కొన్ని రూపాల్లో, కొన్ని కొన్ని మాసాల్లో, కొన్ని కొన్ని రకాలుగా ఆరాధించినట్టయితే, కొన్ని కొన్ని టైముల్లో గనక ఆ స్వామిని సేవించుకుంటానికి, ఆ స్వామి దర్శనానికి మనం వెళితే మనకి అదృష్టకరమైన జీవితంతో పాటు ఐశ్వర్యవంతమైన జీవితాన్ని కూడా స్వామి ప్రసాదిస్తారు. అయితే ఈ ధనుర్మాసంలో కుడారై ఉత్సవం అంటే అసలు మహావిశేషమైన ఉత్సవం అండి. మీరు మీ దగ్గరలో ఉన్న ఎక్కడ విష్ణుమూర్తి ఆలయంలోనైనా సరే కుడారై ఉత్సవం అనేది చేస్తారు. అయితే కొంతమంది కొన్ని కొన్ని టైముల్లో చేయటం అనేది ఉంటుంది. మీరు ఫస్టే కనుక్కోండి, కుడారై ఉత్సవం ఎప్పుడు అని అడిగారనుకోండి, వాళ్ళు ఎప్పుడైతే చెప్తారో ఏంటి కుడారై ఉత్సవం అంటే, గోదాదేవి రంగనాథుణ్ణి సేవించుకుంటం కోసం, అంటే ఆ స్వామిని ఆరాధించి ఆ స్వామిని గనక పెళ్లి చేసుకుంటే 1008 గంగాళాలతోటి పాయసం కాసి స్వామి నీకు సమర్పిస్తాను అని మొక్కుకుందంట. మనం ఎలా మొక్కుకుంటున్నామో ఆ తల్లి కూడా మొక్కుకుంది. ఈ లోపల ఏమైంది, భోగి రోజునాడు ఆ స్వామి ఈ తల్లికి కావలసిన సంపదంతా పంపించి ఈ తల్లిని పెళ్లి చేసుకుని ఆ స్వామిలో ఐక్యం చేసేసుకున్నారంటే, ఈ తల్లి ఏం చేసింది, నిన్ను పొందాలి, నిన్ను పొందితే నేను ఈ ఉత్సవం చేయించుతాను 1008 గంగాళాలతోటి అన్నది కదా. ఈ లోపల ఈ తల్లిని ఆ స్వామి సేవించుకుని తీసుకెళ్ళిపోవడం కూడా జరిగిపోయింది. అయితే ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక తీరలేదంట. ఆ కోరిక తీరలేదు కాబట్టి మనకి రామానుజుల వారు ఏం చేశారంట, ఈ ఉత్సవం అంటే ఈ ధనుర్మాసంలో వచ్చే, కొంత కొంతమందికి తెలియదండి, 23వ పాశురంలో ఈ కుడారై ఉత్సవం అనేది చేస్తారు. మీరు ఎక్కడ మీ దగ్గర ఉన్న దేవాలయాల్లో ఎప్పుడు చేస్తున్నారో అడగండి, ఎందుకంటే వాళ్ళ వీలుని బట్టి కూడా చేయడం అనేది ఉంటుంది. ఆ రోజున స్వామి ఏం చేశారంట, 1008 గంగాళాలతోటి చేయించి చక్కగా, అంటే బాగా మెత్తగా ఉండేటట్టుగా చేయిస్తారండి. చేతిలో వేసుకుంటానంటండి మోక చేతి దాకా నెయ్యి అనేది కారిపోతుందంట. అంత నెయ్యితోటి అంత అమృతంలాగా చేయించి రామానుజుల వారు రంగనాథుడికి ఆరాధన చేశారంట. చేసి నివేదన చేసినప్పుడు ఈ తల్లి అన్నా అని కేకేసిందంట, సంబోధించిందంట. ఎందుకని అంటే, కుడారై ఉత్సవాన్ని నేను చేయిస్తాను అని అనుకుంటే నేను చేయించలేదు కాబట్టి నువ్వు చేయించావు కాబట్టి అన్నా అని కేకేసిందంట. అంటే రంగనాయకిని రామానుజుల వారిని అన్నా అని కేకేసి ఇంకా సంతోషపడిపోయాడంటండి ఆయన. ఎందుకని ఈ ఉత్సవంలో పాల్గొంటే ధనాకర్షణ కలుగుతుంది అని అంటే, రంగనాథుణ్ణి సేవించటం కోసం ఆ తల్లి మనకి 30 పాసరాలు మనకి అర్పించింది. అలాగే ఆ 30 పాసరాలు గనక మనం డైలీ, ఏది ధనుర్మాసంలో గనక మనం ఆచరించి డైలీ చదువుకున్నట్టయితే చాలా చాలా విశేషం ఉంటుంది. అందులోనూ ఒక్కొక్క పాసరానికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. కానీ 23వ పాసరానికి ఇగో ఈ కుడారై ఉత్సవం. ఈ కుడారై ఉత్సవంలో మీకు తోచిన డబ్బులు, మీకు ఎంతైతే సంపద ఉందో అందులో కొద్దో గొప్ప, కనీసం 50 రూపాయలు కానీ, 60 రూపాయలు కానీ, 100 రూపాయలు కానీ, మీకు ఓపుకుంటే 500 కానీ, ఎవరైతే కట్టి ఆ కుడారై ప్రసాదాన్ని సేవించి ఇంటికి తెచ్చుకుని సేవిస్తారో వాళ్ళకి జీవితంలో ధనానికి లోటు ఉండదు. కావాలంటే పరీక్షించుకుని చూసుకోండి. ఇది పరీక్షించిందే, చాలామందికి నేను చెప్పాను, చాలామంది ఆచరించారు, అమ్మ మేము చాలా బాగును, మీకు కోట్లు వచ్చేస్తాయని అనుకోకండి. కానీ కుడారై ఉత్సవంలో పాల్గొని కుడారై ప్రసాదాన్ని గనక మీరు సేవించినట్టయితే ఖచ్చితంగా మీకు ధనానికి లోటు ఉండదు, మీ జీవితానికే ధనానికి లోటు ఉండదు. కాబట్టి మీరు కుడారై ఉత్సవంలో పాల్గొని ధనానికి లోటు లేకుండా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ.